కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఈ నెల 12న తెలంగాణకు రానున్నారు. ఈ సందర్భంగా ఆమె బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావులను కలవనున్నారు. ఒడిశాలోని సంతరి గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేశారు. 2015 నుంచి 21 వరకు జార్ఖండ్ గవర్నర్గాను పనిచేశారు. రాజకీయాల్లో క్రింది స్థాయి పదవి అయిన కౌన్సిలర్ నుంచి అత్యున్నతమైన రాష్ట్ర స్థాయి పదవికి పోటీ పడే స్థాయికి ముర్ము అంచెలంచెలుగా ఎదిగారు. అన్ని అనుకూలిస్తే భారతదేశానికి రాష్ట్రపతి అయ్యే తొలి గిరిజన మహిళగా ద్రౌపది చరిత్ర సృష్టిస్తారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది గిరిజనుల బతుకుల్లో మట్టి కొట్టడానికా అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. పోడు భూముల సమస్య పరిష్కరిస్తారన్న సీఎం హామీ ఏమైందన్నారు. 2005లో పార్లమెంట్లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పోడు భూముల హక్కు పత్రాలు కల్పించే చట్టం ప్రవేశపెట్టిందని, 2006లో దీనిని పార్లమెంటు ఆమోదం తెలిపిందన్నారు. 2014 వరకే 93,494 కుటుంబాలకు 3,92 ఎకరాలకు హక్కు పత్రాలు కూడా ఇచ్చారన్నారు. భూమి పుత్రులుగా జీవించే గిరిజనులకు అప్పటి ప్రభుత్వం హక్కు పత్రాలు ఇచ్చిందన్నారు. గిరిజనుల హక్కు పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పారని ఈటల తెలిపారు. అసెంబ్లీలో జూలై 19, 2019, అక్టోబర్ 1, 2021, మార్చి 15, 2022న పోడు భూములపై కేసీఆర్ మాట్లాడారన్నారు. పోడు భూముల వ్యవహారాన్ని తేలుస్తానని, బయలుదేరతానని, అన్ని జిల్లాలకు పోదాం, నేనే కాదు మంత్రులు అధికారులను తీసుకుని వస్తా, వాళ్ల ముందే ప్రజా దర్బార్ పెట్టి ఇది పోడు భూమి, ఇది పట్టా భూమి అని తేల్చేస్తానని తెలిపారు. ఇంచు భూమి కూడా అన్యాక్రాంతం కానివ్వం, వారికి రైతు బీమా, రైతు బంధు ఇస్తామంటూ కేసీఆర్ ప్రకటించారని ఈటల తెలిపారు. టీఆర్ఎస్ 2014, 2018 మేనిఫెస్టోలలో అటవీ ప్రాంతాల్లోని గిరిజన, గిరిజనేతర రైతుల భూ వివాదం పరిష్కరించి యాజమాన్య హక్కు కల్పిస్తానని హామీ ఇచ్చారని, కానీ అది ఇప్పటి వరకు అమలు కాలేదని విమర్శించారు. కేసీఆర్ భూములు గుంజుకుని అమ్ముకునే బ్రోకర్ పని చేస్తుందని ఈటల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గిరిజనులపై దుర్మార్గమైన రీతిలో దాడులు చేస్తున్నారని, దీనిని వెంటనే ఆపాలన్నారు. గిరిజనుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని ఈటల స్పష్టం చేశారన్నారు. కేసీఆర్ చెప్పే మాటలకు, చేసే పనులకు సంబంధం ఉందా అని ఆయన ప్రశ్నించారు. గిరిజన బిడ్డను బీజేపీ దేశ అత్యున్నత పదవికి ఎంపిక చేస్తే రాష్ట్రంలో మాత్రం గిరిజనులపై దాడులు చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల ఎకరాల భూమి కనిపడింది కేసీఆర్ గారికి. ఒకవైపు ధనిక రాష్ట్రమని చెప్తాడు, ఒకవైపు పేదల కోసం పుట్టినా అని చెప్తాడు, మరోవైపు వాళ్ళు ల్యాండ్ పుల్లింగ్ తోట సేకరిస్తున్న భూమి ప్రభుత్వ అవసరాల కోసం అనివార్యం అయితే తప్పలేదు. భూసేకరణ చట్టం ఉంది, 2013, 2014 చట్టం ప్రకారంగా కంపెనీ తీసుకుంటాం, కానీ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే దానికోసం కూడా గుంజుకుంటున్నారు. ప్రైవేటు వ్యక్తులకు మాత్రమే కాకుండా ఇవాళ ఫార్మాసిటీ కావచ్చు, ఇవాళ ఇంకా ఐటీ సిటీ కావచ్చు, అలాంటి వాటి కోసం ఎవరైతే సొంతంగా భూములు కొనుక్కోగలరో, ఎవరైతే వాళ్ళు వ్యాపారం చేసుకోగలరో అలాంటి వాళ్ళకు కూడా ప్రోత్సాహకాల పేరిట అసైన్మెంట్ పనుల నుండి ఆ బక్క చిక్కిన రైతుల దగ్గర భూములు గుంజుకొని వాళ్ళకు కట్టుబెట్టే ప్రక్రియ చివరికి ఎంత దౌర్భాగ్య దశ అంటే బ్రోకర్గా మారింది ప్రభుత్వం, బ్రోకర్గా మారింది కేసీఆర్ గారు. ఇవాళ అసైన్మెంట్ భూములు ల్యాండ్ పనుల దగ్గర తీసుకొని వాళ్ళు నిశ్చిస్తే మీకు సంగారెడ్డి జిల్లా జిల్లారం మండలం సర్వే నంబర్ 176 100 ఎకరాలు అసెంబ్లీ భూమి గుంజుకున్నారు. లకడారం పటంచెరు దగ్గర సర్వే నంబర్ 738 గుంజుకున్న ల్యాండ్ 184 ఎకరాలు. తుర్కంజా అబ్దుల్లాపూర్ నోటి మండలం తుర్కంజా ఇక్కడ 471 సర్వే నంబర్ 9 ఎకరాలు. నేపుల శంకరపల్లి 164 ఎకరాలు. ఇవన్నీ అఫీషియల్ వాళ్ళు తీసుకున్న అఫీషియల్స్ మీకు ఇవన్నీ కూడా మీకు సబ్మిట్ చేస్తాం. ఇట్లా కొన్ని వేల వేల ఎకరాల భూమిని గుంజుకొని అమ్ముకునే బ్రోకర్ పని చేస్తున్నాడు. నీ వ్యాపారివా, నీ బ్రోకర్వా, ఎట్లా కనపడుతున్నావు? నేరు లేని జీవులు వాళ్ళు, పేదలు వాళ్ళు వాళ్ళ సొమ్ము గుంజుకోవడం అనేది ఇంత నీచమో నీకు అర్థం కావాలి. ఇవాళ అసైన్మెంట్ భూముల విషయంలో భారతీయ జనతా పార్టీ దళిత కుటుంబాలకు అండగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి చర్యలని ఖండించడమే కాకుండా రేపు దాన్ని రెక్టిఫై చేస్తామని చెప్పుకోవడం మీకు హామీ ఇస్తా ఉన్నా.
దళిత బిడ్డలారా, దళిత సంఘాల నాయకులారా, దీని మీద ఒకసారి హైదరాబాద్ చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఒకసారి దృష్టి పెట్టమని చెప్పి కోరుతున్నాను. తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలానికి చెందిన 50 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్లను ఆమె చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని, పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఉద్దేశంతో పేదవారు ఆదుకునేందుకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అమ్మాయికి 18 సంవత్సరాలు నిండిన తర్వాతే పెళ్లిళ్లు చేయాలని, లేకపోతే ఆరోగ్య పరంగా సమస్యలు ఎదురవుతాయన్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షల మందికి లబ్ధి చేకూరిందని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డితో పాటు స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, జెడ్పీటీసీ మాధవిరాజు, రైతు బంధు మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, తహసీల్దార్ మహేందర్ గౌడ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు రాజు, టీఆర్ఎస్ నాయకులు రమేష్ గౌడ్, బాగారెడ్డి, శ్రీనివాస్, రమేష్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అంతకుముందు లేకపోతే గేట్ చూసుకోపోదు, 15 ఏళ్ళ పరాణాలకు పెళ్లి చేయదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, నా బిడ్డకు 18 రేపటి నేను వేలకు పెళ్లి చేస్తా అనుకుంటున్నాం అట్లా. ఎందుకంటే 1 లక్ష రూపాయలు వస్తే మనం నిండాలని ఒకవైపు మనం చూసుకుంటే పెళ్లి చేస్తాం. ఇప్పుడు ఇది ఒక మంచి కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారి ద్వారా జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక పథకాలు తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు. మనం యాడ్ చేసుకుంటుండాలి. 70 ఏళ్ల సంవత్సరాలు అందరూ పరిపాలించింది, కానీ మన కరెంటు కోసం ఎవరు తీర్చలే. కరెంటు కోసం ఎవరు తీర్చిందంటే మన ముఖ్యమంత్రి గారే. 3 గంటలు 4 గంటలు కరెంటు వస్తుండే. నానా 50 గంటలు ఇబ్బంది పడటం, ధర్మా చేసిన రాష్ట్రం చేసినాం. ఇప్పుడు ఆ బాధ లేదు. ఇంతమంది కరెంటు లైన్ అన్ని పోతున్నాయి కాబట్టి దాని తక్కువ వస్తుంది. కరెంటు తక్కువ వస్తుంది, సింగిల్ ఫేస్ వస్తుంది, కానీ మెయింటెనెన్స్ చేస్తున్నారు కాబట్టి ఈ వారం రోజుల నుండి జర వర్షం పడుతుంది కాబట్టి వైర్లోకి కరెంట్ పోతుంది తప్ప మనకు కరెంట్ 24 గంటల కరెంట్ మన ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉన్నారు. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటాయి. మన రాష్ట్రం లెక్క 29 రాష్ట్రాలు ఉంటాయి. ఒక్క రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ ఎప్పుడు ఇస్తలేదు. ఒక్క మన ముఖ్యమంత్రి గారే ఇస్తున్నారు. పెన్షన్లు కూడా ఇప్పుడు మన వచ్చేదే కొత్తలో కూడా పెన్షన్ ఇస్తున్నాం. నేను 50 ఏళ్ళలో ఇస్తున్నాం, మిగిలిపోయిన కొత్తలో కూడా పెన్షన్ ఇస్తా ఉన్నాం వచ్చే నెల నుండి. ఇప్పటికీ పెన్షన్ ఇచ్చే రాష్ట్రం మనదే. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, అట్టడుగు వర్గాలలో ఉన్న దళితులను ఆదుకోవడం కోసమే ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. చిన్న శంకరంపేట మండలం గవలపల్లి పంచాయతీ పరిధిలోని అగ్రహారం వద్ద దళిత బంధు పథకం ద్వారా రుద్రారం గ్రామానికి చెందిన శోభారాణి ఏర్పాటు చేసిన మినీ సూపర్ మార్కెట్ ను ఆమె ప్రారంభించారు. అనంతరం అగ్రహారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త సిద్ధిరాములు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబానికి టీఆర్ఎస్ బీమా 2 లక్షల రూపాయల చెక్ మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యాక దళితులను కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో దళిత బంధు పథకం ప్రవేశపెట్టడం జరిగిందని, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకం మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మంగాదేవి యాదవరావు, చందంపేట సర్పంచ్ శ్రీలతా స్వామిరాజ్, రుద్రారం సర్పంచ్ లక్ష్మణ్, జెడ్పీటీసీ మాధవిరాజు, రైతు బంధు మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, బాగారెడ్డి, రొడ్డ సిద్ధిరాములు, కొమురయ్య, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఎక్కడ కూడా లేనటువంటి పథకాన్ని, దళిత బంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి అట్టడుగు నివసిస్తున్న దళితులను ఆదుకోవాలి, ఆర్థికంగా ఎదగనియాలి. వాళ్ళకు ఆర్థికంగా చేదోడు వాదడు ఉండడమే కాదు, వాళ్లకు ఎదిగే విధంగా సాయం చేయాలనే ఉద్దేశం కొద్దే ఈ దళిత బంధు పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి మొన్న వచ్చిన ఫస్ట్ విడత ఏదైతే 100 యూనిట్లు మంజూరు చేసిందో దాంట్లో చందంపేట గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న 19 మందికి కూడా మరి దళిత బంధు పథకాన్ని అమలు చేసే విధంగా కూడా మనం వాళ్ళకి నిధులు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా శోభ సిద్ధిరాములు వాళ్ళకి మరి శోభ ఇక్కడ దళిత బంధులో భాగంగా ఇక్కడ గవలపల్లి చౌరస్తాలో ఒక
మినీ సూపర్ మార్కెట్ ను మరి మంజూరు చేయడం వల్ల తను ఈ రోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. తన శుభాకాంక్షలు తెలియజేస్తాను ఉన్నాను. గౌరవ కేసీఆర్ గారు ఏ ఉద్దేశం కొద్దీ దళితులను ఆర్థికంగా ఎదిగే విధంగా చేయాలి, వాళ్ళకి చేయూతనివ్వాలి, వాళ్ళకి ఆర్థికంగా నిధులు మంజూరు చేసి వాళ్లకు వాళ్ళ కుటుంబాన్ని సాధుకునే విధంగా వాళ్ళకి ఎదిగే విధంగా చేయాలి ఏ ఉద్దేశం కొద్దైతే ఈ పథకం ప్రవేశపెట్టిండ్రో మరి ఆ పథకము సక్సెస్ కావాలని ముందుకెళ్లాలని దళితులందరూ కూడా మరి పథకాన్ని వినియోగించుకుని వాళ్ళ కుటుంబాన్ని సాధుకునే విధంగా ఆర్థికంగా సమాజంలో అందరితో పాటు కలిసే విధంగా వాళ్ళు కూడా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి శోభ ఏదైతే మినీ సూపర్ మార్కెట్ పెడుతుందో ఆమె శుభాకాంక్షలు తెలియజేస్తాను. తప్పకుండా మళ్ళీ వచ్చే విడత కూడా చాలా మంది, ఎందుకంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇది నడిచే ప్రక్రియ, నడుస్తూనే ఉంటుంది. ఈ నియోజకవర్గంలో ఉన్న సంబంధించిన దళితులందరి కూడా ఈ పద్దతి ప్రకారము ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. దాదాపు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కొనసాగించే ప్రక్రియ ఇది. తప్పకుండా అందరికీ కూడా ఈ దళిత బంధు కార్యక్రమాన్ని అందిస్తాం. పేదవారు ఎక్కడైతే దళితులు ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళ ఆర్థికంగా ఎదిగే విధంగా సమాజంలో అందరితో పాటు కలిసే విధంగా చేయడం కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో ఏ రాష్టంలో కూడా ఇటువంటి పథకం లేదు. మరి ఇంత మంచి పథకాన్ని పెట్టిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. అమర్నాథ్ యాత్రలో సహాయక చర్యలు యుద్ద ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షంతో అమర్నాథ్ లో భారీ వరదలు సంభవించాయి. వేలాది మంది ఈ వరదల్లో చిక్కుకుని విలవిల్లాడారు. ఇప్పటి వరకు 15,000 మందిని రక్షించగా 16 మంది మృతి చెందారు. 40 మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఐటీబీపీ బృందాలతో పాటు స్థానిక పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గాయపడ్డ 21 మందికి మెరుగైన చికిత్స అందించేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన MI-17 హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా లద్దాఖ్ లోయలో హెలికాప్టర్ల ద్వారా గాయపడిన యాత్రికులను బాల్తాల్కు తీసుకెళ్తున్నారు. ఆర్మీ అధికారులు జమ్మూ కాశ్మీర్ కు చేరుకుని సహాయక చర్యలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మీరందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తాను. ఎందుకంటే ప్రతిసారి మీరందరూ నాకు ఆశీర్వాదం ఇస్తారు. నేను కానీ నా ఫ్యామిలీ కానీ సేఫ్ ఉన్నాం. ధన్యవాదం. मानसा लंगा रहे से तो मानसा लंगा रहे उससे एक लेडीज तो इतनी पत्थरों के बीच में फंसी हुई थी उसको निकाला और 3-4 और बंदों को निकाला. एक के तो पैर ऐसे मुड़े हुए थे तो उसको भी निकाल. बोलो जब हम गुफा में थे जी तब जब बारिश आ रही थी बहुत ज्यादा तब आर्मी ने बहुत साथ दिया और उन्होंने उस टाइम नीचे सबको उतारा और गुफा खाली करवाई और कुछ बंदों को पंचतनी भेजा, कुछ को बालटाल भेजा और आर्मी की सपोर्ट बहुत रही और इसमें बहुत उनका साथ रहा तभी हम नीचे आ पाए. नहीं जिस हिसाब से बारिश हुई है कोई बचने का कोई चांस नहीं था. आर्मी की सबसे बेस्ट बात ये स्माइलिंग फेस अच्छे से अटेंड किया. ऐसा नहीं कुछ हमारे साथ किया कि हमें हेजिटेशन होती है हम इनको क्या बोल रहे हैं. हम उनसे जो भी बोल रहे हैं बड़े पोलाइटली ये मैडम जी जयकारे लगाओ चलो कोई बात नहीं सब अच्छे और उन्होंने सपोर्टिंग की तो हम नीचे आए. जय इंडियन आर्मी. जय तो आप लोगों ने जिस तरीके से हम लोग को फौजी ने बचाया है तुरंत बोले पहाड़ की तरह चुपको चुपको एक एक लोगों को हम लोग को बचाया पहाड़ में समेट करके बचाया. हम अपने आर्मी को सत सत सलाम करते हैं. सत सत दमन. హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరి సమన్వయంతో నగర ప్రజల సమస్యలను తీరుస్తున్నామన్నారు. పోలీస్ శాఖ, టూరిజం, వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ విభాగాలకు చెందిన సిబ్బంది కంట్రోల్ రూమ్ లో అందుబాటులో ఉన్నారన్నారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు వర్షం కారణంగా ఇబ్బంది పడుతున్నామంటూ కంట్రోల్ రూమ్ కు 383 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిలో 375 ఫిర్యాదులను ఇప్పటికే
పరిష్కరించామని మేయర్ వివరించారు. ఏదైనా యాక్సిడెంట్స్ కానివ్వండి, ఇట్లాంటి మాత్రమే ఏమి మాకు కంప్లైంట్స్ రాలేదు. కంప్లైంట్స్ వచ్చినా సరే ఏమైనా అట్లాంటి కంప్లైంట్స్ ఉన్నా మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. మా టీమ్స్ అన్ని స్టాటిక్ టీమ్స్ కానివ్వండి, ఎమర్జెన్సీ టీమ్స్ కానివ్వండి, ఇక్కడ వాటర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఈవీడిఎం, సో అందరూ కూడా వెరీ అలర్ట్ గా ఉండి అందరు ఫీల్డ్ మీద ఉన్నారు. అంటే 2020 అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్, సో అది మనం ఎవరేం ఏం చేయలేకపోయాం. ఈసారి మాత్రం దాన్ని చూసుకునే మనం నేర్చుకున్నది ఏంటంటే, ఈ ఇప్పుడు చాలా అప్రమత్తంగా అంటే ఎవ్రీ వార్డ్ లోపల కూడా నేను ముందే చెప్పినట్టు మీకు టీమ్స్ ని పెట్టాం మేము. ఆల్ టుగెదర్ ఇప్పటి వరకు మనకి 1476 టీమ్స్ ఫీల్డ్ మీద వర్క్ చేస్తూ ఉన్నాయి. అయితే మా ఆఫీసర్లు కూడా అంటే సర్కిల్ లెవెల్ నుంచి జోనల్ లెవెల్ వరకు కూడా మా ఆఫీసర్లు అందరూ కూడా ఫీల్డ్ మీద ఉన్నారు. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇవాళ రామంతపూర్ లోపల కొంచెం స్లైడ్ అయ్యింది. అయితే దాని దగ్గర మేము మీరు చూసినట్టయితే ఇక్కడ డేంజర్ అంటే బోర్డ్స్ కూడా పెట్టాము, సో దట్ పబ్లిక్ అటు సైడ్ ఎక్కడైతే ఇట్లాంటి జోన్స్ ఎక్కడైతే పని జరుగుతుందో అటు సైడ్ వెళ్లకూడదు అనేసి కూడా ఇల్యూమినేటెడ్ గా మేము బోర్డ్ సైనేజ్ బోర్డ్స్ కూడా పెట్టాము పబ్లిక్ అటు సైడ్ వెళ్లకూడదు అనేసి. 7-1 అండి, 7-1 మీ జోనల్స్ ఎవ్రీ జోన్ కి కూడా ఒక్కొక్క నంబర్ ఉంటది. సర్కిల్ వైజ్ కూడా ఆఫీసర్స్ అవైలబుల్ ఉన్నారు. సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ప్లీజ్ వితౌట్ ఎనీ హెసిటేషన్ ఈ నంబర్ కి కాల్ చేస్తే 24/7 దే ఆర్ అవైలబుల్. అండ్ డిఆర్ఎఫ్ ఈవీడిఎం టీమ్ ది డిఆర్ఎఫ్ టీమ్ ది కూడా నంబర్ చెప్తున్నాను, 0402955500. మళ్ళీ చెప్తున్నాను 0402955500. ఇది జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ లో వర్షానికి సంబంధించి జిహెచ్ఎంసీ సిద్ధంగా ఉండేదానికి సంబంధించి పూర్తి అప్డేట్. కెమెరామెన్ రాజ్ కుమార్ తో శ్రవణ్, V6 న్యూస్, జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం. మెదక్ జిల్లా చేగుంటలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 74వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ జెండా ఆవిష్కరించారు ఏబీవీపీ నాయకులు. 1949లో కేవలం 4 ప్రారంభమైన ఏబీవీపీ నేడు దేశవ్యాప్తంగా 40 లక్షల మంది సభ్యత్వాలతో అతిపెద్ద విద్యార్థి ఆర్గనైజేషన్ గా ఏబీవీపీ నిలిచిందని, జాతీయవాద సిద్ధాంతాన్ని అవలంబిస్తూ దేశశక్తి ప్రాణంగా జాతీయత ఊపిరిగా ఏబీవీపీ పనిచేస్తుందని, జ్ఞానం శీలం ఏకత అనే నినాదంతో ఏబీవీపీ పనిచేస్తుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు వంశీ, తరుణ్, అరవింద్, భానుప్రసాద్, శ్రీకాంత్ పాల్గొన్నారు. కాబట్టి ఏబీవీపీ ఆయుర్వేద దినోత్సవం కాబట్టి ఈరోజు చేగుంట మండలంలో జెండా జరిగింది. దీన్ని జాతీయ ఆయుర్వేద దినం కాకుండా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే అని కూడా పిలుచుకుంటారు. ఈ వ్యవస్థ ఏబీవీపీ ఆర్గనైజేషన్ అనేది ఢిల్లీలో ఒక లెక్చరర్తో స్టార్ట్ అయింది, ఒక్కరితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కోట్ల మంది నుంచి నడుస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏబీవీపీ అంటే అందరు తెలుసు. ఈ ఏబీవీపీ అనేది వరంగల్లో చూసుకున్నట్టయితే సామా జగన్ అన్న మన జాతీయ జెండా కోసం మన నల్ల జెండాను తీసేసి జాతీయ జెండాను ఎగిరేసిండు. ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఆదరించేది ఏబీవీపీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ నేషనల్ అండ్ స్టూడెంట్ కమిటీ. ఏదైనా ఉందా, ఏదైనా శాఖ ఉందా అని చెప్తే మన ఏబీవీపీ ముందొస్తుంది. ఏ స్టూడెంట్కి ఎటువంటి ఆపద అయినా ముందు వచ్చేది. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ముందు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం దానికి ఏబీవీపీకే. ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టూడెంట్ ఆఫ్ ద నేషన్ ఆఫ్ మన ఇండియాలో ఏదైనా ఉందా అంటే మన ఒకటి ఏబీవీపీ అని చెప్పుకోవచ్చు. ఈరోజు మన దేశవ్యాప్తంగా ఏడ చూసుకున్నా సరే ఢిల్లీ నుంచి గల్లీ దాకా వినిపడేటట్టు ఎవరన్నా స్టూడెంట్కి చెప్పిన ఏబీవీపీ అని తెలివైన వాళ్ళు ఎవరు ఉండరు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ కలుషిత ఘటనపై ప్రభుత్వం కానీ ప్రజా ప్రతినిధులు కానీ స్పందించడం లేదు. ఘటన జరిగి 4 అటు మోకాన చూసిన నాదుడే లేడు. 4 చనిపోయి 25-30 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 15 పెద్దలు, మిగతా వాళ్ళు పిల్లలు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే మిషన్ భగీరథ వాటర్ పొల్యూషన్తోనే ఘటన జరిగిందంటున్నారు స్థానికులు. లోకల్ మెడికల్ సిబ్బంది టెస్టులు చేసి ప్రాథమికంగా కలుషిత నీరే కారణమని తెలిపారు. మరోవైపు జిల్లా మెడికల్ సూపరింటెండెంట్ మాత్రం ఇవి సీజనల్ వ్యాధులను చెబుతున్నారు. వర్షాకాలంలో మొదటి వర్షాలకు ఇలాంటి వ్యాధులు వస్తాయన్నారు. ఘటన జరిగి 4 నలుగురు చనిపోయినా పట్టించుకునే నాదుడు లేకుండా పోయారు. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలను పరామర్శించిన దాఖలాలు లేవు.
పైగా మిషన్ భగీరథ కలుషిత నీటితోనే మరణాలు జరగాయనటం సరికాదంటున్నారు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. అనారోగ్యం, వయసు పైబడి చనిపోయారని చెప్పారు. అసలు పదుల సంఖ్యలో జనం అస్వస్థతకు గురి కావడానికి కారణమేంటో మాత్రం చెప్పటం లేదు. కారణం ఏదైనా 30 మంది వరకు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. వాళ్ళని పరామర్శించడం కానీ ఘటన జరిగిన కాలనీలో హెల్త్ క్యాంప్ పెట్టడం కానీ చేయటం లేదు. స్థానికులు మాత్రం పొల్యూషన్ వాటర్ వల్లే ఘటన జరిగిందంటున్నారు. నీళ్లు బాగోస్తలేవని పలుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఇది కలుషితం వాటర్ తాగడం ట్రీట్మెంట్ అయింది కానీ వాళ్ళు చేస్తూనే ఉండరు కానీ అది ఏం వాటర్ వలన ఏమి కలుషితం నీరా లేకుంటే గాలి వలన అని కూడా చెప్తలేరు. ఒక ఇంజెక్షన్లు టాబ్లెట్లు ఇవాళ ఇస్తున్నారు. తగ్గుతుంది తగ్గుతుంది తగ్గనే తగ్గదు. మామూలు అనిపించింది సార్. మా పిల్లలు కూడా ఇంకా హాస్పిటల్ ఉండరు. ఇది వ్యవస్థ మోరీలు గిరీలు అంతా కలుషితమై ఉన్నాయి. ఆ దానివల్లనే వచ్చింది. మళ్ళీ కొంతమంది ఏమో నీరు బాగుంది అంటున్నారు కానీ మొత్తం డ్రైనేజ్ వాటర్ లీక్ అయ్యే ఈ ప్రాబ్లం వీళ్ళే కాదు. ఇక్కడ ఉన్న వీధి వాళ్ళు చాలా మంది తీవ్రమైన ఇబ్బందులు పాలవుతున్నారు. హాస్పిటల్ పోతే ఎవరు పట్టించుకున్నా నాదుడే లేకుండా అయిపోయారు. ఎవరు ఎక్కడ పట్టలేరు. ప్రాబ్లం అని ప్రైమరీ అనాలిసిస్ గా అర్థమైంది. బికాస్ అదే కామన్ సోర్స్ గా ఉంది. అన్ని కేసెస్ ఏది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాయి, కొన్ని ప్రైవేట్ లో అడ్మిట్ అయ్యాయి. అవన్నీ మేము నోట్ చేసుకుంటున్నాం ఎక్కడెక్కడ ఏంటి అని. కానీ నిన్న సివియర్ గా అయిన 2 కేసెస్ మాత్రం ఏది హాస్పిటల్ నుండి కర్నూలు కి రెఫర్ అయ్యాయి. కలుషితమైనటువంటి నీళ్లు వేదానగర్ లో కూడా మిషన్ భగీరథ నీళ్లలో కలుషిత నీరు రావడం వల్ల వందల మంది ఆ యొక్క కలుషిత నీరు బారిన పడి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పుడు ప్రజెంట్ చూస్తాడు 96 మంది ఆసుపత్రిలో ఉన్నారు. పిల్లలు పెద్దలు అందరు కలిసి కొంతమంది డిశ్చార్జ్ అయినరు. కంటిన్యూగా ఇంకా వస్తూనే ఉన్నారు హాస్పిటల్కి. చనిపోయినటువంటి కుటుంబంలో వాళ్ళకి వాళ్ళ ఇంట్లో కుటుంబంలో వ్యక్తికి ఒక ఉద్యోగం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 74వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక పాత బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏబీవీపీ జెండా ఆవిష్కరణను నిజాంపేటలోని చెప్పులు కుట్టుకునే వ్యక్తి రామస్వామి చేతుల మీదుగా ఏబీవీపీ జెండా ఆవిష్కరించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బందికి చెట్ల మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు ప్రశాంత్ మాట్లాడుతూ ఏబీవీపీ జాతీయ పునర్నిర్మాణమైన లక్ష్యంగా సామాన్యుడు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో దేశంలో అందరికీ కూడు గూడు బట్ట విద్య వైద్యం అందాలనే ఉద్దేశంతో జాతీయవాదం వైపు నడుస్తున్న ఏకైక విద్యార్థి ఆర్గనైజేషన్ ఏబీవీపీ అన్నారు. 1949 జూలై 9న కేవలం 4 ప్రారంభమైన అఖిల పార్టీ విద్యార్థి పరిషత్ నేడు 40 లక్షల సభ్యత్వాలతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి ఆర్గనైజేషన్ గా ఎదిగిందన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవాన్ని జాతీయ విద్యార్థి దినోత్సవంగా జరుపుకుంటామని, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇంత పెద్ద ఆర్గనైజన్ గా ఎదగటానికి జాతీయవాద సిద్ధాంతాన్ని అవలంబిస్తూ దేశభక్తి ప్రాణంగా జాతీయత ఊపిరిగా పనిచేస్తుందన్నారు. జ్ఞానం, శీల, ఏకత అనే నినాదంతో వ్యక్తి నిర్మాణంతోనే జాతీయ పునర్నిర్మాణం జరుగుతుందని భావించిన విద్యార్థుల్లో జాతీయ భావ సిద్ధాంతాన్ని ఇన్వడింపజేయడం పెద్ద భూమికను పోషిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వినయ్, అజయ్, అరవింద్, అరుణ్, వంశీ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 74వ దినోత్సవ శుభాకాంక్షలు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 1949 జూలై 9న ఢిల్లీ యూనివర్సిటీలో 4 ప్రారంభమై ఈరోజు 40 లక్షల సభ్యత్వాలతో కొనసాగుతూ ఉంది. దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్గా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందంజలో ఉంది. మండల కేంద్రంలో జెండావిష్కరణ చేయడం జరిగింది. అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్. ప్రకాశం జిల్లాకు చెందిన నారాయణరెడ్డిని నిందితులు పక్కా పథకం ప్రకారమే అంతమొందించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న శ్రీనివాసరెడ్డి తన బంధువుల అమ్మాయిని నారాయణరెడ్డి ప్రేమ పెళ్లి పేరుతో పరువుకు భంగం కలిగించడంతో పాటు మానసిక క్షోభకు గురి చేశాడని, అతని ఎలాగైనా మట్టుబెట్టాలని మరో ఇద్దరు నిందితులతో కలిసి 2 నెలల ముందే పక్కా స్కెచ్ వేసినట్లు తెలిసింది. ఇందుకు అవసరమయ్యే ఖర్చులు సహకరించిన వారికి సుపారి పేరుతో యువతి తండ్రి వెంకటేశ్వరరెడ్డి నుంచి 5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ముందుగా 3 లక్షలు తీసుకున్నారు. శ్రీనివాసరెడ్డితో పాటు అదే ప్రాంతానికి చెందిన కాశీ, షేక్, ఆశిక్లతో కలిసి నారాయణరెడ్డిని 27న అంతమొందించిన తర్వాత విషయాన్ని వెంకటేశ్వరరెడ్డికి వీడియో కాల్ ద్వారా తెలిపి 1 లక్ష రూపాయలు తీసుకుని ఎవరి దారిలో వారు వెళ్లిపోయారు. అయితే నారాయణరెడ్డి కనిపించకుండా పోయిన ఫిర్యాదును స్వీకరించిన కేపీహెచ్పి పోలీసులు కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు మొదలు పెట్టారు. పోలీస్ స్టేషన్ కి వెంకటేశ్వరరెడ్డి అన్న ఆయన వచ్చి
కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ బ్రదర్ ఇన్ లా వెంకట నారాయణ రెడ్డి అనే అతను మిస్సింగ్ ఉన్నాడని చెప్పి 27th నుంచి కూడా వెళ్లే ముందు శ్రీనివాస్ రెడ్డి అనే అతను పిలిచాడు, కలవడానికి వెళ్తున్నాను అని చెప్పి అతను తన ఫ్రెండ్స్తో చెప్పి వెళ్ళడం జరిగిందని, ఆ తర్వాత నుంచి కూడాను అతనిది మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది, రాలేదు మళ్ళీ అన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ శ్రీనివాస్ రెడ్డి అనే అతను ప్రైమ్ సస్పెక్ట్గా ఉండడంతో అతని గురించి ఆరా తీస్తే మనకి అతనికి అసోసియేట్గా ఉండేటువంటి ఆషిక్ అనే అతని గురించి మనకి లీడ్స్ వచ్చాయి. ఆ క్రమంలో ఆషిక్ని మనం లిఫ్ట్ చేయడం జరిగింది. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే అతను ఈ ఎవరైతే మిస్సింగ్ పర్సన్ ఉన్నారో నారాయణ రెడ్డి అనే అతన్ని జిన్నారం దగ్గర ఉన్నటువంటి అడవుల్లో కాల్చి చంపి బాడీని అక్కడ పడేశాము అని చెప్పి దానిలో ఈ శ్రీనివాస్ రెడ్డి తర్వాత కాశీ అనే వాళ్ళిద్దరితో కలిసి ఈ క్రైమ్ చేసినట్టు అతను ఒప్పుకోవడం జరిగింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 74వ ఆవిర్భావ దినోత్సవం రామాయంపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏబీవీపీ జెండా ఆవిష్కరణ, రామాయంపేటలోని అడ్డాకూలీ చేతుల మీదుగా ఏబీవీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ఏబీవీపీ జాతీయ పునర్నిర్మాణమైన లక్ష్యంగా సామాన్యుడి కూడా ఉన్నత స్థాయికి ఎదగాలనే కాంక్షతో దేశంలో అందరికీ కూడు గూడు బట్ట విద్య వైద్యం అందులే ఉద్దేశంతో జాతీయవాదం వైపు నడిపిస్తున్న ఏకైక విద్యార్థి ఆర్గనైజేషన్ అని తెలిపారు. 1949 జూలై 9 కేవలం నలుగురితో స్టార్ట్ అయిన అఖిల పార్టీ విద్యార్థి పరిషత్ నేడు 40 లక్షల సభ్యత్వాలతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి ఆర్గనైజేషన్ గా ఎదిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్వీనర్ ఓంకార్, నగర కార్యదర్శి వేణు, నగర సంయుక్త కార్యదర్శి విరాట్, సోషల్ మీడియా కన్వీనర్ సంపత్, దుర్గా ప్రసాద్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ జెండా ఆవిష్కరణ జరిగింది. ఎందుకంటే ఏబీవీపీ దేశభక్తి ప్రాణంగా జాతీయత ఊపిరిగా పనిచేస్తూ నేషనల్ రీకన్స్ట్రక్షన్ అనే ఉద్దేశంతో అందరికీ కూడు గూడు బట్ట అందాలని విద్యార్థి సమస్యలతో కాకుండా దేశంలో జరిగే ప్రతి చిన్న సమస్యపై స్పందిస్తూ అందరినీ కలుపుకుంటూ విద్యార్థి సమస్యలతో కాకుండా ఈరోజు దేశంలో అన్ని సమస్యల కోసం ముందుండి పోరాడుతూ ఈరోజు జ్ఞానం, శీలం, ఏకత అనే మూడు అంశాలతో వ్యక్తి నిర్మాణం జరిగి దాని ద్వారా దేశ పునర్నిర్మాణం జరుగుతుందని భావించి ఈరోజు కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ప్రతి కాలేజీలో, ప్రతి కాలేజ్ క్యాంపస్లో ఏబీవీపీ కార్యకర్తలను తయారు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్గా ఈరోజు విద్యార్థి పరిషత్ నిలిచింది. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 74వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు. ఇందులో భాగంగానే ఈరోజు మెదక్ జిల్లా రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ జెండా ఆవిష్కరణ అనేది ఒక కూలీ ద్వారా చేయించడం జరిగింది. ఎందుకంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు చిట్ట చివరి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా తట్టి లేపుతూ ఈ యొక్క జాతీయ భావజాలను పెంపొందించేటువంటి విద్యార్థి సంస్థ కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాలుగా విస్తరించిపోయినటువంటి విద్యార్థి సంస్థ. ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు విదేశీ భావజాలం ఈరోజు కళాశాలలో కొమ్ము కాస్తున్నప్పుడు, ఈరోజు మన దేశ యువత అడవి దారి పడుతున్నప్పుడు గన్నుల సిద్ధాంతానికి పెన్నుల సిద్ధాంతం అడ్డం పెట్టి, ఈరోజు తుపాకీ సిద్ధాంతానికి విద్యార్థి పరిషత్ కార్యకర్తలు తమ యొక్క చాదిని అడ్డం పెట్టి ఈరోజు కొట్లాడినటువంటి ఘనత విద్యార్థి పరిషత్. మెదక్ జిల్లా రామీపేట మండలం కిషన్ తండాలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి నివాస గుడిసె గోడ కూలిపోయింది. ప్రమాద సమయంలో ఎవరికి ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నివాస పూరి గుడిసెలో మంగమ్మ నిద్రిస్తున్న సమయంలో గోడ కూలిపోయింది. దీంతో ప్రమాదం తప్పింది. ప్రభుత్వం స్పందించి వెంటనే ఆర్థిక సహాయం అందించి తమను ఆదుకోవాలని మంగమ్మ మరియు ఆమె కుమారుడు రాము కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. మా అమ్మ ఒకటి ప్రమాద సత్తు మా అమ్మ తప్పిస్తారు తప్పు జరిగిపోవడం వల్ల గోడకుండా జరిగిపోయింది. ఇబ్బంది అడిగితే చాలా తీవ్రమైన జరిగిపోతుంది. ఇప్పుడు ప్రమాద సత్తు మాకు ఎవరికి నాన్నగారు మాకు మా నీళ్ళు రావడంతో నాన్న రావడంతో కొనుక్కొని మాట్లాడుతుంది. ప్రభుత్వం కొద్దిగా మాకు ఏదైతే డబ్బు పెరిగి దారి తీసుకుని మా యొక్క మనం